స్వాగతం జార్కమ్మ సిస్టర్ మాకంటే ముందే వచ్చేసావా నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలమ్మా ఏంటన్నయ్య ఆ ఏలేదు మన మహేశ్వరి పెళ్లి గురించి అమ్మాయికా వయసు వచ్చింది మన కాలనీ మొత్తం మీద పెళ్లి కావాల్సిన అమ్మాయి మన మహేశ్వరి ఒకటే మీరు ఊ అంటే అందగాడు బుద్ధిమంతుడు నాకు తెలిసి కుర్రాడుకుంటున్నాడు వెన్నె గట్టి చేస్తాను మేజర్ అంకుల్ ఏమనుకోకండి ఇంకెప్పుడు నా పెళ్లి గురించి మాట్లాడకండి నాకు పెళ్లి అంటే ఇష్టం లేదు చూడమ్మా మగదిక్కు లేకుండా ఏకాగ్రలా ఎన్నాళ్ళు ఉంటావు మావుడు కూడా మొదట్లో నాకు పెళ్ళొద్దంది మరి ఇప్పుడు ఈయనొద్దంటం షట్ అప్ చూడండి మగదిక్కు లేకపోతే ఆరదిన చచ్చిపోదు నాకు పెళ్లి అంటే ఇష్టం లేదని చెప్పాను ఇంకెప్పుడు నా పెళ్లి ప్రస్తావం తీసుకురాకండి కొంచెం అటు ఇటుగా ఉంటే అమ్మాయికి నచ్చ చెప్పొచ్చు అసలు పెళ్ళే వద్దు మగాడే వద్దంటే ఇంకేం చెప్తావు ఇట్స్ ఇంపాసిబుల్ ఇట్స్ పాసిబుల్ డోంట్ వరీ మై డియర్ బాయ్ వారు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి ఆడదానికి మగదిక్కు ఎంత అవసరమో ఆ మహేశ్వరి తెలుసుకునేలా చేస్తాను రేపు సాయంత్రంకల్లా నిన్ను ఆ ఇంట్లో చేర్పిస్తాను దానికోసమే ఆపరేషన్ స్టోన్ వార్ ప్లాన్ చేశాను ఈ రాత్రికి చీటికి మాటికి పక్కింటి వాళ్ళు ఎంతకాలం ఆదుకుంటారమ్మా నా మాట విని అమ్మాయికి చక్కని సంబంధం చూసి పెళ్లి చేసామనుకో అల్లుడు ఇంట్లో మగదిగ్గా బడి ఉంటాడు ఇలాంటి అవంతరాలు రాకుండా ఆదుకుంటాడు అమ్మాయికి పెళ్లి చేసి మిమ్మల్ని సలహాలు ఇమ్మని రాలేదు అంకుల్ వాళ్ళ పని నేను చెప్తాను వెనక నుంచి కాదురా దమ్ముంటే నా ముందుకు వచ్చాయి మహిరికి వెదవా దా దా బయటికి స్టూపిడ్ గిరి వెదవా బయటకు వచ్చి వైరా నువ్వున్నామా ఏమనుకుంటున్నాడు వాడు భయపడతాడా మనల్ని బామ్మది మీ అక్క కూడా నన్ను ఎప్పుడు ఇట్లా తిట్టలేదురా ఇంకా లాభం లేదు ప్రెసిడ్ అయిపో ధైర్యం ఉంటే బయటికి రామ్మా ఏమనుకుంటున్నావు ఎవరు రాళ్ళిస్తున్నారు ఇటు ఎటైతే ఏంటి రండిరా రేయ్ ఇద్దరు ఆడవాళ్ళు రెచ్చిపోతున్నారా ఇక్కడ మగాలు కూడా ఉన్నారా రేయ్ బస్తీ మే సవాల్ కమ్ ఆన్ రండి హలో కమ్ ఆన్ హలో హలో కమ్ ఆన్ అలే ఎక్స్క్యూజ్ మీ హలో హలో కమ్ ఆన్ అని ఎస్టీడీ లో పిలిచారు పిలిస్తే రావడానికి వాళ్ళను మామూలు ప్యాసింజర్ లా దొంగలు ఇప్పుడు వెయ్యండి రాడు చూస్తాను ఇంకెవరు వేస్తారు మమ్మ ఇక్కడికి వచ్చేసాంగా చెప్తాను ఏంటమ్మా రాడు చూసుకున్నావు ఎదురుదాడు చేస్తావా కాదు ఇవి పోలీసులకు ఇస్తే వాళ్ళు కుక్కలకు చూపిస్తారు అవి వీటి వాసన చూసి ఆ దొంగలు పట్టుకుంటాయి కరెక్టే అమ్మా కరెక్టే ఇటు ఇటు అమ్మా పోలీసులకు ఎందుకమ్మ ఇవ్వటం మేమే వేసేస్తాం ఏంటండి అలా వేసేసారు తిరిగి వేస్తారమ్మా చూస్తాను మేమిద్దరం ఇక్కడ ఉండగా వేస్తామా అదే నవీన్ వీళ్ళిద్దరి కోసం నువ్వు త్యాగం చేయాలి బాబు సెలవు ఇవ్వండి ఇస్తాను ఆ శత్రువర్గం వీళ్ళ మీద ఎప్పుడైనా దాడి చేయొచ్చు అందుకే నువ్వు ఈ రాత్రి నుంచి వీళ్ళ దగ్గరే పడుకో బాబు అలాగే తప్పకుండా ఎక్స్క్యూజ్ మీ మీ పనులేంటో మీరు చూసుకోండి మా జాగ్రత్తలో మేము ఉంటాం థ్యాంక్స్ రామ్మా ఎక్కడ మేసాలడు ఎలా ఉంది మన రాళ్ళ ప్లాన్ సక్సెస్ రాళ్ళేయటం బ్రహ్మాండంగానే వేసామండి ఆ ఎండలోనే జరికిచ్చింది పడుకోవచ్చా రాయడానికి బదులు పడుకుంటావంటే ఇలాగే ఉంటది అక్కర్లేదులండి పక్క ఇంటి వాళ్ళు పరాయి వాళ్ళ మీద ఆధారపడకూడదని నిన్న రాత్రి అర్థమైంది నాకు బాగా బుద్ధొచ్చింది ఆత్మీయులు అనుకున్నాను గాని మీరు అందరిలాంటి వాళ్ళు అనుకోలేదు రాత్రి అన్న మాటలు మర్చిపోయారా చెప్పు లేకుండా చెప్పుచ్చు కొట్టింది సౌండ్ లేకుండా గన్నుచ్చు కాల్చింది తల్లి కాబట్టి మరి అలాగా చెప్పుకుంది కూతురు అయితే చెప్పు కొట్టేది నేను ఆగర మీద మేక మాసం తిని మిలిటరీ రమ్ము తాగితోంగుని మేజర్లు లవ్వే పేర్లు డీల్ చేస్తే రిజల్ట్ వరల్డ్ వార్ వచ్చినట్టు ఉంటది దానికి నాలాగా రొమాంటిక్ టచ్ ఉండాలా చేతిలో లేటెస్ట్ సెల్యులర్ టెలిఫోన్ ఉండాలా టోటల్ గా నా అంత పవర్ఫుల్ మనిషి అయి ఉండాలా మేజర్ నువ్వు ఫెయిల్ అయిపోయావు చేయలేకపోయావు అని ఏడవచ్చుగా ఏడొచ్చు కానీ ఇన్సల్ట్ తో తోట పెట్టుకుని కాల్చుకుని ఎక్కడ చచ్చిపోతారో అని అనడం లేదు
దన్నం పెడతావరా ఊరికే బిల్డప్ లేవకరా మాకు చేత కాలేదు మేము సన్నాసలం ఏం చేయాలో నువ్వు చెప్పు ఇదిగో నవీన్ బాబు మీరు ఏలతో పెట్టుకుంటే పని జరగదు మీరు పవర్ఫుల్ లవ్ లెటర్ మీ పేరుతో రాసి నా చేతిలెట్టండి బస్తిమే సవాల్ కదరు సాగిరేవు బండ మీద బట్టలు ఉతికినట్టు ఉతికి ఈ కాలనీలో ఉన్న పది మందికి మూడు రోజుల్లోగా నీ పెళ్లి బూరులు తినిపించకపోతే పది బస్తాలు సాగం సోడా సారాలో కలుపుకొని తాగేస్తాను పోనకం మీద నన్ను